నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి దీనికి సంబంధించిన వేడి ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి సరిగ్గా పది నెలల సమయం ఉన్న నేపథ్యంలో అధికార టిఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది అభివృద్ధి సంక్షేమ పథకాలపై గురి పెడుతోంది వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటోంది ఇక తాజాగా ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కూడా ఎన్నికలని బేస్ చేసుకుని రూపొందించినట్టు తెలుస్తోంది అయితే రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కొన్ని హామీలు విస్మరించారనే చర్చలు సాగుతున్నాయి తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ గత ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు మళ్లీ ఎన్నికలు ముంచుకు వస్తున్నా వాటిలో చాలా వరకు అమలు చేయలేకపోయారు బడ్జెట్లో నిధులు కేటాయించినా కూడా విడుదల చేయలేదు అలాంటి పథకాలు కేసీఆర్కు ఇప్పుడు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది కేసీఆర్ అప్పట్లో ఇచ్చిన హామీల్లో కీలకమైంది రుణమాఫీ కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ హామీ ఇస్తే కేసీఆర్ లక్ష ఇచ్చారు కానీ ఇంతవరకు ఆ రుణమాఫీ అమలు చేయలేదు బ్యాంకర్ల నివేదిక మేరకు దాదాపు నలభై ఏడు పాయింట్ నాలుగు లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు గాను ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు అవసరమని కూడా తేల్చారు ఇప్పటి వరకు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లు మాత్రమే విడుదల చేశారని గణాంకాలు చెబుతున్నాయి ఇంకా ఇరవై వేల ఎనిమిది వందల యాభై ఏడు కోట్ల మాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దళిత బంధు పథకానికి పదిహేడు వేల ఏడు వందల కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో చూపించారు కానీ ఖర్చు చేయలేదు సొంత జాగా ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల ఆర్థిక సాయం చేస్తామని కూడా గత బడ్జెట్ సమయంలో ప్రకటించారు ఇంతవరకు అమలు కాలేదు నిరుద్యోగులకు మూడు వేల పదహారు నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికల ముందు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇప్పటి వరకు ఎవరికీ భృతి ఇవ్వలేదు ఇక గొర్రెల పెంపకందారులకు యూనిట్లు ఇస్తామని కొంత సొమ్ము చాలా చాలామందికి ఇవ్వలేదు ఇలా ప్రజలపై నేరుగా ప్రభావం చూపే పథకాలకు కూడా నిధులు కేటాయించలేకపోతున్నారు ఎన్నికల బడ్జెట్లో వాటికి నిధులు కేటాయించడమే కాదు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇదే కేసీఆర్కు అతిపెద్ద సవాల్ అనుకోవచ్చు ఈ బడ్జెట్లో ఇలాంటి వాటి ద్వారా ఎలా న్యాయం చేయగలరు అనేది వచ్చే ఎన్నికల భవిష్యత్తుని నిర్దేశించనుంది